సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మెయిన్ రోడ్ రెండు అయితే పెట్టాలి అన్నావు కానీ సార్ ఎస్టిమేట్ చేయించాలా గుర్తుడు కానీ పెట్టకపోతే కొబ్బరికాయ కాకుండా मन युवक शरण టిఆర్నగర్ 47 48 వాడకు ఈ రోడ్డు మాకు నచ్చినందుకు సార్ చూసి ఈ రోడ్డు బొందలు బాగున్నాయని రోడ్డు మురం పోయిద్దామని చైర్మన్ గారు మరియు మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి దీనికి 2 లక్షలు గ్రాంట్ పెట్టడం జరిగింది. ఈ కచ్చ డ్రైన్ గురించి మరియు మురం గురించి సార్ కును మేడం గారికి ధన్యవాదాలు. కార్యక్రమానికి చేసినటువంటి శాసనసభ్యులు గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్ గారికి మరియు స్థానిక కౌన్సిలర్లు చాన్ పాషా గారికి మరియు మున్సిపల్ కమిషనర్ జయంత్ రెడ్డి గారికి డిఈ గారికి ఏఈ గారికి మరియు వార్డ్ మాజీ సర్పంచ్లకు అలాగే వార్డ్ మెంబర్లకు విచ్చేసినటువంటి వార్డ్ వాస్తవ్యులందరికీ పెద్దలకి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరియు మా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత కొద్ది సంవత్సరాలుగా కూడా టిఆర్ నగర్ ఏరియా
ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరియు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సహకారంతో టిఆర్ నగర్ ఏరియాని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. అభివృద్ధి దృష్ట్యా అలాగే వచ్చేది ఎలాగూ వానాకాలం. ఇక్కడ అంతర్గత రహదారులు కూడా కొద్దిగా అసలు బాగలేవు, గుంతలు గుంతలుగా గతులు గతులుగా ఉన్నాయి. ఆ వానాకాలంలో నీరు నిల్వ ఉండి ప్రజలకు నడవడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకునే దృష్ట్యా ఈరోజు గ్రావెల్ ఫిల్లింగ్ పనులు మొదలుపెట్టడం జరిగింది. సంజయ్ అన్న గారు మరియు స్థానిక కౌన్సిలర్లు పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా అలాగే సుమారు ఇది 2 లక్షల విలువైన వర్క్తో ఉంది. 47-48 వార్డులలో కలిపి ఉంటుంది. అలాగే అన్నగారు కూడా ఈ టిఆర్ నగర్ ఏరియా పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అన్ని రంగాల్లో కూడా ఎంతో వెనుకబడి ఉంది కాబట్టి అలాగే స్థానిక కౌన్సిలర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూ ఎల్లవేళల వారికి అందుబాటులో ఉంటూ ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే రానున్న రోజులలో కూడా అన్నగారి సహకారంతో టిఆర్ నగర్ ఏరియాని అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ ఆయుర్వేద వైద్యశాల క్షారసూత్ర పంచకర్మ హాస్పిటల్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ప్రక్కన పోలీస్ స్టేషన్ రోడ్ జంబిగత్త దగ్గర జగిత్యాల. అపాయింట్మెంట్ కై సంప్రదించండి సెల్ నంబర్స్ 9505007001 మరియు 8919105809. జగిత్యాల పట్టణ శివార్లోని టిఆర్ నగర్ గ్రామ పంచాయతీని జగిత్యాల మున్సిపాలిటీలో నిర్ణయం చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న సందర్భంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన చైర్పర్సన్ సోదరిమణి శ్రీమతి భోగ శ్రావణి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, స్థానిక కౌన్సిలర్ శ్రీ చాంద్ పాషా గారికి, మాజీ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఈ ప్రాంత పెద్దలందరికీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, డి గారికి, ఇంజనీరింగ్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. టిఆర్ నగర్ దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడ కడు బీదస్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిజంగా చెప్పాలంటే అభివృద్ధికి నోచుకోలేదు. ఒక గ్రామంగా ఉండింది, దాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి అప్పుడు ప్రీతం నాయకులు, కవిత గారు, మేమందరం కూడా దీన్ని మున్సిపాలిటీలో విలీనం జరిగింది. ఎందుకంటే ముఖ్య కారణం ఈ టిఆర్ నగర్లో ఉండే ప్రతి వాళ్ళు 90% మంది జగిత్యాల పట్టణానికి వచ్చి వారి వివిధ వృత్తుల్లో జీవించేవాళ్ళు, రకరకాల పనులు, చాలామంది కూడా బీదవాళ్ళు. రెండవది, మనకు జగిత్యాల అర్బన్కు ఒక 4000 ఇండ్లు మంజూరు అవ్వడం, మరి గ్రామాలకైతే కొద్ది ఇండ్లు తక్కువ ఉండే, పట్టణంకి ఎక్కువ ఉన్నాయి, బీదవాళ్ళు కాబట్టి ఇండ్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి దీన్ని ముఖ్యంగా టిఆర్ నగర్ను జగిత్యాల మున్సిపాలిటీలో కలిపాము. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా కంపారిటివ్లీ నిధులు కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే చాలా అభివృద్ధి అవసరం ఉండే గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారిని అడిగైనా చేయాలని చెప్పి ఆలోచనతో ఇవన్నీ చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలా అంటే వాస్తవానికి అభివృద్ధి చేయాలంటే కొన్ని కోట్లలో నిధులు కావాల్సిన అవసరం ఉండదు, తప్పకుండా ఒక స్పెషల్ ప్యాకేజీలా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నీటి సమస్య కూడా చాలా ఉంది. మరి అలాంటిది మన మిషన్ బహిరత కార్యక్రమం వచ్చిన తర్వాత 2 కొత్త ట్యాంకులు ఏర్పడ్డాయి, ఆ ట్యాంకులు కూడా నింపుతూ ఉన్నాం. ఇంటింటికి పూర్తిగా ఇప్పటికీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, దానిపైన కూడా దృష్టి పెడతా ఉన్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఆ బల్క్ వాటర్ అయితే నీళ్ళకి ఎక్కే విధంగా, ఆ నీళ్ళన్నీ క్లోరినేషన్ అయ్యే విధంగా కూడా మేము చైర్మన్ గారు మరి అధికారులు, కౌన్సిలర్లు కూడా తీసుకుంటా ఉన్నాం. అవసరం ఉన్న కాడికి ట్యాంకర్లు కూడా పంపడం జరుగుతూ ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్కు 15 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి సీసీ రోడ్ అది తప్పకుండా తొందరనే పని మొదలుపెట్టేలా కూడా చూస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, చాలా ఇక్కడ లేని సమస్య అంటూ లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. తప్పకుండా దీనిపైన నేను మిగతా కౌన్సిలర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అందరం కూడా కలిసి ఎక్కువ నిధులు పెట్టే విధంగా 47, 48 వార్డు 2 వార్డులు చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీని. ఈ 2 వార్డులకు కూడా ఎక్కువ నిధులు పెట్టే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఇప్పటికే పని మొదలయ్యేది ఉండే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెలకు 90 లక్షల రూపాయల నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి ఇస్తుంది. ఇది ఎన్నడూ కూడా ఈ స్థాయిలో నిధులు రాలే, కానీ అనుకోకుండా అందరూ తెలుసు ప్రపంచమంతా కూడా అతలపుతలం అవుతున్నది కరోనాతోటి.
मरी केटी रामाराव गारु मोन्ने चेप्पारु పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఓదికు కరోనా ఉంది మళ్ళా రేపు వానలు పడితే అంటువ్యాధులు వస్తే లేని బాధకు వస్తుంది మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మీకు ఇప్పుడు తెలుసు ఇదివరకే కరోనా తోటి పేషెంట్లని అవన్నీ కూడా హాస్పిటల్లో డాక్టర్లంతా చాలా బిజీ అయి ఉన్నారు కాబట్టి వ్యాధులు రాకుండా నివారించుకోవాలి మొన్ననే చెప్తే ఆదివారం నాడు ఎక్కడికక్కడ శుభ్రం చేసుకోవాలంటే మా చైర్పర్సన్ గారి ఇంట్లో మా ఇంట్లో అందరి ఇళ్లలో జడ్పీ చైర్పర్సన్ ఇంట్లో మేమందరం కూడా క్లీన్ చేసుకుని మీరందరూ చూడడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా ఇదొక సొంత సామాజిక బాధ్యతగా పెద్దలు అదే విధంగా ఏ ఇంటి కాయలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి కూడా మనం చేస్తూ ఈరోజు మీ రాగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను पक पक पड़े ना।